తర్వాత కాయిన్ ని యుటిలిటీలో తీసుకురావాలి కదా అన్నారు ఆయన. అసలు కాయిన్ ని యుటిలిటీలో తీసుకొస్తారని ఎవరు చెప్పారు? కాయిన్స్ ని మీరు అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఒక ఎవడైనా ఏదైనా షాప్లోకి వెళ్ళి కొనుక్కున్నప్పుడు వారు కాయిన్స్ ని యాక్సెప్ట్ చేస్తే అమ్ముకోవచ్చు. యాక్సెప్ట్ చేయకుండా మాది కిబో కాయిన్, మీరు ఎలాగైనా సరే తీసుకొని మాకు సరుకు ఇవ్వండి అనడానికి ఉండదు. జనరల్ యూటిలిటీలో తీసుకురావాలంటే వాళ్ళు ఇష్టపడి చేసేవాటినే జనరల్ యూటిలిటీలోకి వస్తుంది. అలా కాకుండా మీరు యూటిలిటీలో తీసుకురండి ఇది అని చెప్పేసి మనం ఏదైనా ఫోర్స్ చేస్తే ప్రభుత్వ పరంగా మనం తప్పు చేసిన వాళ్ళని నేరస్తం చేసిన వాళ్ళని అవుతాం. ఎందుకంటే అది ఎవరి మీద ఫోర్స్ చేయడానికి అవ్వదు. ఆయనకి తెలియక చెప్తున్నాడు, ఈయన పాపం వింటున్నాడు. ఉపేంద్ర గారు ఆయన మీకు తెలిసట, మీరు ఒకసారి మాట్లాడండి. జనరల్ యూటిలిటీ అనే దానికి అర్థం తెలుసలేదు నాకు తెలియదు. కాయిన్ డబ్బుల్లా మార్చేసుకొచ్చని మనం ఎప్పుడు అనలేదు, అలా అనకూడదు. అలా అంటే నేరం. ఆ షాప్ వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు. ఒక షాప్ వాడు నాకు డబ్బులు వద్దు, నాకు గుమ్మడికాయలు ఇవ్వండి, ఈ గింజలు ఇస్తాను అంటాడు, వాడి ఇష్టం. ఇంకో షాప్ వాడు నాకు డబ్బులు వద్దు, మీరు మినుములు ఇవ్వండి, ఇడ్లీ ఇస్తాను అంటాడు, ఇచ్చుకోవచ్చు. అది వాళ్ళకి వాళ్ళకి నచ్చితే ఏదైనా చేయొచ్చు. అంతేగాని మనం కాయిన్ యూటిలిటీలోకి తీసుకెళ్తాను, దాన్ని మీరు మీ కాయిన్ని మార్చుకోవచ్చు, మీ కాయిన్ ద్వారా అన్ని కొనుక్కోవచ్చు అని మాత్రం ఎప్పుడు మనం ఆలోచించకూడదు. వాళ్ళకి నచ్చి చేస్తే దానికి ఎటువంటి సంబంధం మనకి లేదు. వరద్ర అమ్ముకోవచ్చు. ఉదయం వాడు కాయిన్స్ తీసుకున్నప్పుడు 1000 రూపాయలు ఉంది, సాయంత్రానికి లేదంటే రేపటికి అది 500 పడిపోయింది అనుకోండి. 500 ఎవడిస్తాడు? వాడే భరించాలి. లేదు అది రివర్స్లో 2000 అయింది అనుకోండి, ఆ లాభం ఎవరు తీసుకుంటారు? ఆ షాపు వాడే తీసుకుంటాడు. కాబట్టి అది వారు నిర్ణయించుకోవాల్సింది తప్పిస్తే మనం ఎవరిని ఆదేశించాల్సిన అవసరాలు ఉండవు. దీన్ని పరిగణలో తీసుకోండి.